వెల్కమ్ టు మైరా మీడియా. వ్యవసాయం మన సాంప్రదాయం. సాంప్రదాయాన్ని వ్యవసాయానికి ఆధునిక జోడిస్తే మంచి ఫలసాయం పొందవచ్చని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ సమగ్ర వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ విజయవాడలోని తాడేపల్లి, కొత్తూరు తాడేపల్లిలో, మరి షేడ్నెట్లో కీరదోస వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారు ఎన్జిఓ నేస్తం వ్యవస్థాపకులు సురేష్ గారు. ఇప్పుడు సురేష్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీరు ఎప్పటి నుంచి ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు, ఎప్పటి నుంచి ఈ వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు? నమస్కారం అందరికీ. నేను సురేష్, నేస్తం ఫౌండేషన్కి సీఈఓగా పనిచేస్తున్నాను. ఈ విజయవాడకి ఒక 8 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు తాడేపల్లి అనే ఒక గ్రామంలో మేము ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ కింద ఈ యొక్క షేడ్ నెట్ హౌస్లో ఈ కీరదోసకాయని సాగు చేయడం జరిగింది. సో ఈ షేడ్ నెట్ హౌస్లు మనం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ వారి సహకారంతో ఈ యొక్క షేడ్ నెట్ హౌస్ని నిర్మించడం జరిగింది. సో దీనిలో మనం హై ఎండ్ వెజిటబుల్స్ కింద మొట్టమొదటి క్రాప్గా మనం ఈ యొక్క కీరదోసకాయని మనం సాగు చేయడం జరుగుతుంది. ఇది ఏమంటే ఇక్కడ ఈ యొక్క కీరదోస మనం మంచి ఇరిగేషన్ సిస్టమ్స్ని ఇచ్చుకుంటూ, మంచి ఇరిగేషన్ సిస్టమ్స్ డ్రిప్ కానివ్వండి, అదేవిధంగా ఫాగర్స్ని వినియోగించి మంచి సీడ్ని ఎంపిక చేసి మరి ఇక్కడ సస్యరక్షణ చర్యలకి అవసరమైనటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, మరి రైజింగ్ ద బెడ్ అంటే బెడ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కూడా మరి జాగ్రత్తలు తీసుకుంటూ సాగు చేసినట్లయితే మరి రైతాంగానికి మంచి దిగుబడి రావడం జరుగుతుంది. అంటే ఎక్కువ మనకి అక్కడ విజయవాడ పరిసర ప్రాంతాలకి మన వ్యాపారస్తులు కానివ్వండి, రైతు బజార్ కానివ్వండి, ఎక్కువ ఇంత ముందు కాలంలో మనకి వీళ్ళు బెంగళూరు మీద ఈ కీరదోసకాయ సరఫరాకి ఆధారపడేవారు. ఇప్పుడు మనకి ఈ పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఇలాంటి కీరదోసకాయలు కానివ్వండి, అదేవిధంగా హై వాల్యూ వెజిటబుల్స్ అయినటువంటి క్యాప్సికం కానివ్వండి, ఇవన్నీ మనం దగ్గరలో పండించుకోవటం వల్ల మనకి రైతాంగానికి అది మేలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మేము బెడ్లు ప్రిపరేషన్ చేసినప్పుడు రైజింగ్ బెడ్స్ పెట్టాం. రైజింగ్ బెడ్స్ ఒక్కొక్క బెడ్ హైట్ వచ్చి 1-3 ఫీట్ హైటు, అదేవిధంగా 3-3 ఫీటు మరి వెడల్పు పెట్టుకొని మరి డ్రిప్లు వేసుకొని మంచి సీడ్ ఎంపిక చేసుకొని సాగు చేయడం జరుగుతుంది. సో ఈ సాగు చేయటం వల్ల ఏంటంటే మనకి ప్రభుత్వం పంటకు కూడా మనకి సబ్సిడీ వస్తుంది. అంటే మొదటి క్రాప్ వేసినప్పుడు షేడ్ నెట్ హౌస్లో ఆ రైతుకి అనుభవం ఉండదు కాబట్టి, సో ప్రభుత్వం మనకి ఒక స్క్వేర్ ఫీట్కి ఇంత అమౌంట్ అని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పంట అయిపోయిన తర్వాత మరి ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి షేడ్ నెట్ హౌస్లో మనం ఈ యొక్క గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలను మనం పంట పండించినట్లయితే మరి ప్రతిరోజు రైతుకి ఒక 10-20 వేల రూపాయల ఆదాయం వచ్చి కూడా అవకాశంగా ఉంది. సో ఈ షేడ్ నెట్ హౌస్లో మొత్తం టోటల్గా 11 రూమ్స్ వచ్చినాయి. ఒక్కొక్క రూమ్లో దగ్గర దగ్గర 8-9 బెడ్స్ వేయటం జరిగింది. సో ఈ బెడ్స్ మీద మరి ఎప్పటికప్పుడు మరి కలుపు నివారణకి కావాల్సినటువంటి చర్యలు కానివ్వండి, అదేవిధంగా మరి దీనికి సస్యరక్షణకి కావాల్సినటువంటి ఎరువులు, పురుగు మందులు ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ, మరి ఎక్కువ ఈ షేడ్ నెట్లో ఎక్కువ ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. దీనికి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు దయాకర్ బాబు గారు మరి ఎప్పటికప్పుడు వారి సూచనలు సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించారు. ఈ యొక్క పంట మరి మంచి దిగుబడి రావడం జరిగింది. మంచి రేటు కూడా మరి సమ్మర్లో వచ్చింది కాబట్టి రేటు కూడా వచ్చింది. అదేవిధంగా రైతులు తీసుకోవాల్సిన మాకున్న అనుభవం ఏంటంటే ఎక్కువ పీక్ సమ్మర్లు వేయటం వల్ల ఏంటంటే కొంచెం చేదు రావడం జరుగుతుంది. అదే కనుక మన రైతాంగం ఇక్కడ ఈ కృష్ణా ఈ పరిసర ప్రాంత గుంటూరు కృష్ణా పరిసర ప్రాంతాల్లో రైతులు ఎక్కువ ఈ యొక్క ఈ పంటని నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు సాగు చేసినట్లయితే ఎక్కువ రేట్ రావడం జరుగుతుంది. మన వ్యాపారస్తులు కానివ్వండి, మన రైతు బజార్లో వారు కానీ ఎక్కువ బెంగళూరుని తెప్పించుకుంటున్నారు. అది మనం అవాయిడ్ చేసి మనం లోకల్గా మనం ఇక్కడే మన వినియోగదారులకు కానివ్వండి, అదే కొనుగోలుదారులకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇక్కడ మాకు ఒక శిక్షణా కేంద్రం ఉంది, నేస్తంకి శిక్షణా కేంద్రం. దీనిలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మేము ఒక ఫిష్ ట్యాంక్ని ఏర్పాటు చేసి ఫిషర్మెన్ రైతులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ ఏపీఎంఐ ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారాగా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ని మేము శిక్షణకి ఇవ్వడానికి మేము కొంత 300 మందికి శిక్షణ ఇచ్చి ఉన్నాం ఆల్రెడీ. సో రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందికి శిక్షణ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి దీన్ని వినియోగించుకొని రైతులు కూడా వ్యవసాయ రంగంలో ఒకటే దాని మీద, ఒక వరి మీదనో లేకపోతే ఇంకొక పంట మీద ఆధారపడకోకుండా సమగ్రమైనటువంటి వ్యవసాయం, కొంత కోళ్ల పెంపకం, అదేవిధంగా మరి కొంత ఫుడ్ ప్రాసెసింగ్, అదేవిధంగా కూరగాయల సాగు, ఆకుకూరల సాగు, మరి ఆహార ధాన్యాలు అనేటువంటి వరి, అదేవిధంగా అపరాలు, ఇవన్నిటినీ సమగ్రంగా చేసుకుంటే మరి ఒకే దాని మీద ఆధారపడకుండా వ్యవసాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఇక్కడ రైతులు, మరి చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయం మీద ఆధారపడ్డవారు, ఎక్కువ శాతం వ్యవసాయంని నమ్ముకుని బతుకుతున్న వారు, వారి యొక్క ఆలోచన విధానం మార్చుకోవాలి. సో ఆలోచన విధానం మార్చుకొని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, అంటే 2 ఎకరాలు ఉన్న రైతు అనేకమైనటువంటి ప్రయోగాలను చేసి ప్రభుత్వ సహకారాన్ని పొంది అదేవిధంగా మరి వారు ముందుకెళ్ళినట్లయితే వ్యవసాయం అనేది దండగవదు, ఒక పండగ అవుతుంది. సో మీరు అందరూ కూడా రైతు సోదరులు, ఏమైనా శిక్షణలు కానీ సలహాలు కానీ మీకు అవసరమైనప్పుడు మా కొత్తూరు తాడేపల్లి విజయవాడ రూరల్ మండలంలో కొత్తూరు తాడేపల్లిలో నేస్తం సంస్థ శిక్షణా కేంద్రంలో సంప్రదించినట్లయితే మరి సమగ్రమైనటువంటి మీ ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసి ఇవ్వడం కానివ్వండి, మరి మార్కెటింగ్ మెలకువలు నేర్పించడం కానివ్వండి, సస్యరక్షణ మీద మరి శాస్త్రవేత్తలతో వడంబడిక కార్యక్రమాలని ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడానికి నేస్తం సంస్థ ముందుంటుంది. గత 20 సంవత్సరాల నుంచి మరి నేస్తం సంస్థ ఈ రైతు సేవలో పనిచేస్తుంది కాబట్టి ఇంకా కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్, అంటే వినూత్నమైనటువంటి ఐడియాస్తో మన వ్యవసాయ రంగాన్ని రైతుల్లో మార్పు తీసుకురావాలి, వారి జీవన విధానంలో మార్పులు తీసుకురావాలని పనిచేస్తున్నాం. ప్రయోగాత్మకంగా మరి ఈ యొక్క షేడ్ నెట్లో ఈ యొక్క కీర దోసకి సాగేస్తున్నాం. యాక్చువల్గా నేను ఫార్మర్ కాదు, కానీ నేను ఫార్మర్ కోసం పనిచేస్తున్న సంస్థ కాబట్టి నాకు కూడా అనుభవం రావాలి, నేను కూడా సాగు చేయాలి, మా సంస్థకు కూడా ఆదాయం ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క షేడ్ నెట్ నిర్మించుకున్నాం. దీనికి మొత్తం ఖర్చు దగ్గర 22 లక్షల నుంచి 23 లక్షలు ఖర్చు అవుతుంది. దానిలో మరి గవర్నమెంట్ వారు 50% సబ్సిడీ రావడం ఇవ్వడం జరుగుతుంది. సో మీరు పంట సాగు చేసుకున్నట్లయితే ఒకరు మరి ఈ దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి కూడా ఒకటి రెండు సంవత్సరాల్లో మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటుగా పల్లెటూరులో ఉన్నటువంటి రైతు సోదరులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్సు, అభివృద్ధి సాధించాలనేటువంటి ఒక కోరిక, తృష్ణ ఉన్నటువంటి రైతులు, మీరు పల్లెటూరుల్లో మిర్చి పండించే ఏరియాల్లో, కూరగాయల పండించే ఏరియాల్లో ఇలాంటి షేడ్ నెట్లు నిర్మించుకొని నర్సరీలని మీరు పెంపొందింప చేసుకున్నట్లయితే నర్సరీల మీద ఎక్కువ ఆదాయం రావడం జరుగుతుంది. మొక్కల పెంపకం మీద మీరు కూరగాయలు సాగు అయితే మెయింటెనెన్స్కి, అదేవిధంగా మరి మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అదేవిధంగా మీరు ఈ యొక్క నర్సరీని మీరు పెంపొందించుకున్నట్లయితే రైతులకి ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో నర్సరీల్లో కూడా మీరు శిక్షణ కావాలనుకుంటే నేస్తం సంస్థ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మీకు అన్ని విధాలుగా మేము తోడుండి నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సాగులో మాకు మంచి అనుభవం వచ్చింది, ఇంకా నెక్స్ట్ సాగు మరి ఇది ఈ పంట అయిపోగానే మరి దానికి కాలానికి, అదేవిధంగా మరి వాతావరణ పరిస్థితులకి, అదేవిధంగా మరి మార్కెటింగ్ యొక్క విధానాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పంట ప్రణాళికలు వేసుకొని దీన్ని ముందు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం. సో మీరందరూ కూడా ఈ యొక్క మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మరి మంచిగా ఈ యొక్క వినూత్నమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వ రాయితీల్ని వినియోగించుకొని, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి సహకారాన్ని వినియోగించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో ఇది గ్రీనిష్ గా ఉంటే మనకి మార్కెట్ అవుతుందండి ఎక్కువ, వైట్ వస్తుందంటే మార్కెట్ తగ్గుతుంది మనకి. ఇక్కడ వినియోగదారులు కొనుగోలు చేయడానికి కొద్దిగా ఎక్కువ గ్రీనిష్ ని ఇష్టపడుతున్నారు, అందుకనే బెంగళూరు కీరా దోసకాయకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో మనం విత్తనం ఎంపిక చేసుకున్నప్పుడే మనం జాగ్రత్తగా విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. మనం వేసిన 60 రోజు కాపు వచ్చేస్తుంది, ఒక 1 మంత్ పాటు మనం దీన్ని ఆర్వేస్ట్ చేసుకోవచ్చు. దగ్గర దగ్గర దిగుబడి కూడా 10 నుంచి 15 మధ్య
టన్నుల మధ్య రావడం జరుగుతుంది. ఇలా బయట రావడానికి కారణాలు ఏంటి అంటే ఒక సీడ్ కంపెనీని బట్టి ఉంటుంది మనం ఇది. సో మనం సెలెక్ట్ చేసుకునే సీడు కానీ ఇక్కడ వైట్ ఇష్టపడట్లేదు, కానీ వైట్ ఇది ఇష్టపడితే దీని ఫ్లెష్ ఎక్కువ ఉంటుందండి, కండ ఎక్కువ ఉంటుంది దీనిలో. బెంగళూరు నుంచి దానికి కండ తక్కువ ఉంటుంది. సో ఇది మనం వాళ్ళు ఇక్కడ వినియోగదారులు ఇంట్రెస్ట్ చూపించాలి, ఇది అది ఒకటి ఇదన్నమాట. సో రైతు సోదరులు వినియోగించుకునేటప్పుడు విత్తనాన్ని తీసుకునేటప్పుడు మీరు పరిశీలించి విత్తనాన్ని జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభాలు వస్తాయి. అంటే నాకు తెలిసి ఇవి కొంచెం చల్లగా ఉండే ప్రదేశాల్లో పండుతాయి అనేది ఒకటి. ఎక్కువ ఈ కిరదోసకే అనేది చల్లటి ప్రాంతంలో పండుతుంది. దానికోసమని మనం ఈ షేడ్ నెట్ లో పెట్టాము. ఈ షేడ్ నెట్ లో పెట్టడం వల్ల ఏంటంటే టెంపరేచరు బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి 5 degrees టెంపరేచర్ డౌన్ అవుతుంది. తర్వాత మనం ఫాగర్స్ వాడుతున్నాము, అదే విధంగా డ్రిప్ ఇస్తున్నాము. సో డ్రిప్ ఇవ్వడం వల్ల ఏంటంటే నేలలో ఎప్పుడు తేమ శాతం ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కొంత ఇదవుతుంది. ఇది సమ్మర్ క్రాప్ ఇక్కడ వేయటం వల్ల, సమ్మర్లో వేయటం వల్ల ఏంటంటే కొంచెం చేదు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. టెంపరేచర్స్ రేజ్ అయ్యే కొద్దిగా ఇక్కడ కొంచెం చేదు రావడానికి కూడా అవకాశం ఉంది. అందుకే రైతు సోదరులు గమనించవలసింది ఇది. Subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.